హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో శ్రావణ మాసం వస్తుంది కదండి ఈ ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్కి వాటికి వాడతారండి ఇవి నేను మీతో మంచి ఐడియా అయితే షేర్ చేసుకుందామని వాళ్ళ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో అవేంటనుకుంటున్నారా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండి నేను ఆల్రెడీ నేను ఇదే బిజినెస్ చేస్తానని చెప్పాను కదా సో అవి మీకు మీరే ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దామని ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను దానికి కావాల్సిన మెటీరియల్స్ అయితే ఇవేనండి వీడియోలో చూపించాను దీనికన్నా ముందు కూడా మెటీరియల్ గురించి చెప్పున్నాను సో ఇదే అండి వాళ్ళ వీడియో సో చూసారు కదా దానికోసం అయితే నేను ముందుగా దారం కోసం ఒక అట్ట తీసుకున్నానండి మీరు ఏదైనా తీసుకోవచ్చు కార్డ్బోర్డ్ అయినా ఏదైనా వీడియోలో చూపిస్తున్నట్టు దారం ఒక బాక్స్లో పడేసుకొని దాంతో చుట్టారంటే మీకు అది అటు ఇటు దొరలిపోకుండా ఉంటుంది సో థర్టీ ఫైవ్ రోల్స్ అయితే రౌండ్స్ నేను చుట్టేసాను కోసలు స్ట్రైట్గా కట్ చేసేసుకొని ఒకసారి గమ్ పెట్టి అది ఒకసారి గట్టిగా అలా ఆనేస్తే సరిపోతుందండి వీడియోలో చూపించినట్టు మనకి ఇంకా థ్రెడ్స్ అటు ఇటు కదలకుండా ఉంటాయి బ్యాంగిల్కి కూడా గమ్ పెట్టి ఆ థ్రెడ్స్ అయితే అంటిచ్చేసి పైన కూడా ఒకసారి గ్లూ పెట్టి అబ్ అవన్నీ అంటే చేసుకొని ఒకసారి అలా వదిలేయాలండి ఎందుకంటే అవి ఆరకపోతే చేసేది గట్టిగా ఉండదు సో మనం చేసేటప్పుడే ఊడొచ్చేస్తుందండి అలా కాకుండా ఇలా చేస్తారంటే ఖచ్చితంగా గట్టిగా ఉంటుంది యాక్చువల్లీ వీడియోలో ఇవంతా చూపించరు ఎవరు కూడా సో నేను ఎలా చేస్తాను యాజ్ ఈజ్ నేను అలాగే చూపించాలనుకున్నాను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని సో చూసారు కదా వీడియోలో చూపించినట్టు బ్యాంగిల్కి వీటిని స్ట్రైట్గా అనుకుంటూ రౌండ్స్ చుట్టేసుకోవడమేనండి ఆ థ్రెడ్ అంతా బ్యాంగిల్ చుట్టూ చుట్టేసుకోవడమే అది ఇలా ఒకసారి జుట్టును సవరించినట్టు సవరించుకుంటూ చేస్తేనే నీట్గా వస్తుందండి లేకపోతే కొంచెం గతుకులు గతుకులుగా ఉంటుంది థ్రెడ్ సో చూసారు కదా మొత్తం చుట్టేసుకున్నాక కూడా ఒకసారి గమ్ పెట్టేసి గట్టిగా అతికిచ్చి చేత్తాలని మళ్ళీ పైన కూడా ఒకసారి గమ్ పెట్టేసి పక్కన వదిలేస్తే ఆరిపోతుందండి ఆరిపోయాక ట్రాన్స్పరెంట్ అయిపోతుంది గమ్ అయితే మీకు ఎక్కడా కనిపించదు చూశారు కదా నేను పెద్ద బ్యాంగిల్స్ రెడీ చేశాను సేమ్ ప్రాసెస్ చిన్న బ్యాంగిల్స్ కూడా రెడీ చేసేసానండి రెండింటికి సైజ్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా సో ఇక కుందన్స్ అంటించడమేనండి చూసారు కదా కుందన్కి అంటించడానికి ముందైతే చిన్న బ్యాంగిల్ తీసుకున్నాను దానికైతే మొత్తం గ్లూ అప్లై చేసేయడం ఏంటంటే అట్లా డిజైన్ బట్టి అప్లై చేసుకోవాలండి నేను ఈ వీడియోలో మొత్తం అప్లై చేయమన్నానని మళ్ళీ మీరు అన్ని బ్యాంగిల్స్కి అలాగే చేయొద్దు డిజైన్ బట్టి ఉంటుంది ఇక్కడ ఏంటంటే మొత్తం బ్యాంగిల్ ఎక్కడా కూడా కనిపించేదండి మీకు ఈ కుందన్ బ్యాంగిల్స్ చాలా అంటే చాలా నీట్గా బాగుంటాయి సో చూసారు కదా వీడియోలో చూపించినట్టు ఒక పెద్ద స్టోను దానికి అటు ఇటు చిన్న స్టోన్స్ రెండు అలా ఒక స్టెప్ అది ఒక స్టెప్ ఇది అలా అతికించుకుంటూ వెళ్ళిపోవడం ఏనండి మీకు వీడియోలో అయితే క్లియర్గా ఉందని అనుకుంటున్నానండి సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు మళ్ళీ దాన్ని స్లో చేసుకొని చూడండి వీడియోని క్లియర్ అవుతుంది సో చూసారు కదా మొత్తం అంటిచ్చేసానండి అలా కాసేపు వదిలేస్తే ఆరిపోతుంది అది పెద్ద బంగిల్ కూడా సేమ్ అండి కాకపోతే డిజైన్ మారిద్ది చెప్పాను కదా డిజైన్ బట్టి అతికిచ్చాలని సో అటు ఇటు చిన్న స్టోన్స్ పెట్టి మధ్యలో ఒక పెద్ద స్టోన్ పెట్టాను సో అది ఒక చోటే వస్తుందండి మళ్ళీ లైన్స్ డ్రా గ్లూ పెట్టేసుకొని ఒక టూ లైన్స్ మొత్తం ఇంకా పెద్ద స్టోన్స్ అనేవి అతికించుకుంటూ వెళ్ళిపోవడమేనండి ఈ సెంటర్లో వచ్చిన ఫ్లవర్ టైప్ అయితే సేమ్ సైడు ఇంకొక సైడ్ కూడా వస్తుంది అంటే కరెక్ట్గా మధ్యలోకి అనమాట బ్యాంగిల్ మధ్యలోకి అటు ఇటు వస్తుంది మధ్యలో మొత్తంగా ఈ ఇట్లా పెద్ద స్టోన్సే అతికిచ్చుకోవాలండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో చూసారు కదా ఇదే అండి ఇది అతికిచ్చేలోపు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పది మందికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తారు ఈ బ్యాంగిల్స్ అయితే ట్రై చేయండి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి కూడా యూజ్ అవుతాయి లేదు మీకు శారీస్ మ్యాచింగ్స్కి వాటికి కూడా ఫుల్ యూస్ఫుల్గా ఉంటుందండి వీడియో అయితే మీరు ఇలా ట్రై చేశాక కుందన్స్ ఆ డిజైన్స్ అసలు మిమ్మల్ని కూడా అందరూ మెచ్చుకుంటారండి వా ఇంత బాగా డిజైన్ చేసావని బ్యాంగిల్స్ అని సో చూస్తున్నారు కదా ఆరిపోయాకైతే మంచి లుక్ వచ్చింది చాలా బాగున్నాయండి బాగా అనిపించింది ఎక్కడ కూడా గమ్ అయితే కనిపించదండి చూసారు కదా వీడియోలో ఇలాగే ఉంటాయండి సో నాకు వచ్చిన ఆర్డర్ అయితే ఇదేనండి వాళ్ళు మొత్తంగా టెన్ కలర్స్ అడిగారు సో చూసారు కదా టెన్ కలర్స్ అయితే నేను రెడీ చేస్తాను చాలా అంటే చాలా లుక్గా ఉన్నాయండి ఏ కలర్ కా కలరేనండి ఏది తీసిపోలేదు చాలా బాగున్నాయి నాకు అందంగా అనిపించింది నా కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫైడ్ మీలో ఎవరికైనా ఈ బ్యాంగిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీకు కావాల్సినది ఏదైనా సరే వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు మీరు ఏదైనా మోడల్ చూపించినా కూడా నేను కస్టమైజ్ చేసి ఇస్తానండి నో ప్రాబ్లం చూసారు కదా బ్యాంగిల్స్ ఎంత అందంగా ఉన్నాయో ఇదేండి అండి ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఒక లైక్ చేస్తేనే నాకు ఒక టైప్ ఆఫ్ సపోర్ట్గా ఉంటుంది సో ప్యాకింగ్ కూడా చేసేసి డిస్పాచ్ చేసేసారండి చూసారు కదా మీరు కూడా ఇలా చిన్న కవర్ ఏదైనా ఉంటే ప్యాక్ చేసేసుకున్నారంటే మీరు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవాలంటే ఈజీగా ఉంటుందనమాట అంటే విడిగా పెట్టి ఇవ్వలేం కదా సో అందుకోసం ప్యాక్ చేసే చిన్న టైప్ వేసేస్తే సరిపోతుంది ఇందులో మీకు ఏదైనా నచ్చితే నేను కస్టమైజ్ చేసి ఇస్తానండి సో డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే మిస్ కాకుండా ఉండడానికి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి